కుండలినియోగ రహస్యము ఉపక్రమము మారుతున్న మన భారతదేశ నాగరికతతో పాటు మనలో నిద్రాణమైన ఆధ్యాత్మిక చైతన్యం కొంత కొంత ఇప్పుడిప్పుడే మేలుకొంటుంది అవకాశవాదులు మంత్రశాస్త్ర గ్రంథాలు మా స్వంతాలేనని అన్నప్పటికీ హిందూ తంత్రశాస్త్రం అంతా బ్రాహ్మణుల స్వంతమేనని అనటానికి తగినంత ప్రమాణం లేదు శ్రద్ధ సంస్కృతం నేర్చుకోవచ్చును ఆయా దేవత ఉపాసన నన్ను చేయవచ్చును అన్నది వ్యక్తిగతంగా నేను నమ్ముతున్నాను భగవంతునికి కావలసింది నిర్మలమైన అంతఃకరణ తప్ప ఇతర ఏ భేషజాలు డాంబికాలు కావు అన్నమాట సత్యం ఈ దృష్టితో చూస్తే కుండలిని యోగం అనే ఈ విద్యను మానవుడైన ప్రతివాడు అభ్యసించవచ్చునని సారాంశం కుండలిని యోగం అనే విషయం మీద ఈ మధ్య కోకులలుగా పుస్తకాలు వస్తున్నవి కొన్ని సర్ జాన్ వుడ్రాఫ్ రాసిన గ్రంథాలకు ఛాయలు కాగా మరికొన్ని ఇతర గ్రంథాలైన శివానందుల కుండలిని యోగ ఇత్యాదుల అనుకరణలని చెప్పవచ్చును నాకు పరిచయం ఉన్నంతవరకు సర్ జాన్ వుడ్రాఫ్ తర్వాత అంతటి భక్తితోనూ ఈ యోగాన్ని గురించి ఆలోచించి స్వయంగా ప్రామాణికంగా రాసిన వారెవరూ లేరు అంటే తప్పు కాదు అందున ఈ మధ్య యోగ విషయాల్లో శ్రద్ధ పెరిగిన తరువాత అనేక మంది సాధువులు ఈ యోగాన్ని వారికి వారికి తోచిన విధంగా వివరిస్తున్నారు వారిని కొందరు అనుసరిస్తున్నారు కూడా కొందరు నలభై రోజుల్లో మాకు కుండలిని సిద్ధి జరిగిందని కూడా అంటున్నారు స్వానుభవాలను లేఖల మూలకంగా తెలియపరిచారు కూడా అయితే దేవీ సాధకునిగా నేను ఒక్క సర్ జాన్ వుడ్రాఫ్తో తప్ప ఇతరులతో ఈ కుండలిని శక్తి సాధన సిద్ధాంతాలతో ఏకీభవించలేకపోతున్నాను నిజంగా తంత్రశాస్త్రాల్లో వివరించిన పద్ధతిలో కుండలిని సాధనకు ఎంతమంది ప్రయత్నిస్తున్నారు అనేది నా ఊహకందని విషయం అసలు కుండలిని అంటే ఏమిటో తెలుసుకోకుండా ఆ యోగ సాధనకు పూనుకోవడం తగని పని ఈ సంగతులను దృష్టిలో పెట్టుకుని కుండలిని యోగ సిద్ధి మీద ప్రామాణికంగా తంత్రశాస్త్ర సమ్మతమైన పద్ధతిలో ఈ చిన్న పుస్తకాన్ని ముందుకు తీసుకువచ్చాం ఈ కుండలిని యోగం నిజంగా అద్వైతపరమైనది జీవాత్మ పరమాత్మ నుండి భిన్నుడు కాదు అనేది అద్వైత సిద్ధాంతం ఈ విశ్వమంతా ఒక పరమాత్మ జీవాత్మ ఈ విశ్వంలోని ఒక భాగం అందువల్ల ఏ ఏ లక్షణాలు గుణాలు ఈ పంచభూతమయమైన ప్రకృతికి ఉన్నాయో అనే లక్షణాలు జీవాత్మకు కూడా ఉన్నాయి మాయ అనే ఆవరణ చేత జీవుడు తనను తాను తెలుసుకోలేకపోతున్నాడే తప్ప అతను తలచుకుంటే తానే భగవంతుడు కావచ్చు అంతా నేనే అనుకున్న తరువాత మోహద్వేషాదులకు తావులేదు విశ్వభార నిర్మాణంలో అతను కూడా భగవంతునితో పాటు పాలు పంచుకుంటున్నాడని భావం ఇక్కడ కులమతాల ప్రసక్తి లేదు పెద్ద చిన్న అనే తేడా అసలే లేదు అంటే కుండలిని సాధన చేసిన వాడికి అంతా ఆనందమయమే మాయ తమస్సు క్రోధం అహంకారం అతని దరి చేరవు అయితే ఒకే ఒక ముఖ్య విషయాన్ని సాధకులు గ్రహించాలి ఈ ప్రపంచంలో బ్రతకదలిచిన వాడికి ఇవన్నీ లేకుండా ఎలా వీలుపడుతుంది అని ప్రశ్న వీలున్నంతలో తప్పుకుపోతూ ఉండటమే మార్గమని జవాబు ఇట్టి ప్రశ్నలకు సరైన జవాబు కావాలనంటే చక్కని గురువును ఆశ్రయించవలసి ఉంది ఆ గురువులను పెద్దలు ఎనిమిది విధాలుగా చెప్పారు గురువు నిర్వచనము శరీరేంద్రియ ప్రాణాదులే ఆత్మ ఈ సంసార సాగరము ఈ సంసార సాగరమును దాటించువాడు గురువు శిష్యునికి గల సందేహములను నివృత్తి చేసి మోక్ష మార్గమును సూచించి విదేహముక్తికై వాడే గురువు అట్టి గురువుల వివరములు బోధక గురువు వేదాంత శాస్త్రముయందలి శబ్దార్థములను మాత్రం చక్కగా బోధించు గురువు బోధక గురువు వేదక గురువు వేదాంత శాస్త్రములందలి శబ్దార్థములను చక్కగా బోధించి తత్వమును దర్శింపజేవాడు వేదక గురువు నిషిద్ధ గురువు వశ్యము ఆకర్షణము మొదలగు మంత్రముల చేత ఇహలోకమందును పరలోకమందును సుఖదుఖములనిచ్చువాడు నిషిద్ధ గురువు కామ్యక గురువు పుణ్యకర్మములను చేయమని చెప్పి పుణ్యకర్మలు చేయించి తద్వారా ఇహలోక పరలోక సుఖములనిచ్చువాడు కామ్యక గురువు సూచక గురువు వేదాంత శాస్త్రముల యొక్క అంతరార్ధమును తెలుపుచు జ్ఞానమును కలుగజేసి తద్వారా శమ దమ ఉపరతి తితీక్ష శ్రద్ధ సమాధానము అను సద్గుణములను కలుగజేసి ఆత్మావలోకన చేయుటకు సూచించువాడు సూచక గురువు వాచక గురువు శ్రోత్ర శ్రోత్రశ్చకూర్జిహ్వాగ్రాణములనడి జ్ఞానేంద్రియముల యొక్కయు వాక్పాణి వస్తలనడి కర్మేంద్రియముల యొక్కయు మనోబుద్ధి చిత్తాహంకారములని అంతరింద్రిముల యొక్కయు విషయములకు శబ్ద స్పర్శ గంధములు వచనాదాన గమనాగమన విసర్జన ఆనందములు సంకల్ప వికల్ప నిశ్చయ చంచల కర్తృత్వములు వీటి ఎందు వైరాగ్యమును కలిగించి శిష్యుని అంతఃకరణ నిర్విషయ శిష్యుని అంతఃకరణ నిర్విషయ చంచల కర్తృత్వములు వీటి ఎందు వైరాగ్యమును కలిగించి శిష్యుని అంతఃకరణ నిర్విషయమగు చేయనట్లు చేయు మహానుభావుడు వాచక గురువు అట్టి బోధ ఎందే మనస్సు ఊర్ధ్వముఖ వ్యాపి అయి నిర్విషయమై ఉండును గురువు అహం బ్రహ్మాస్మి మొదలుగా గల వాక్యములను బోధించి జీవేశ్వరైక్యమును తేటతెల్లముగా తెలిపి జీవ జీవన్ముక్తి అనుభవము కలుగజేసిన పరమ పురుషుడు కారణగురువు విహిత గురువు శిష్యునికి గల సకల సంశయములను నివృత్తి చేసి అశిశిష్యుని ఏమాత్రము సందేహముగా లేని వానినిగా చేసి తద్వారా విదేహముక్తికై కైవల్యమునిచ్చువాడు విహిత గురువు వానినే సాక్షాత్పర శివుడు చెప్పబడును చెప్పబడును అట్టివాణ్ణి వర్ణించుట కాదిశేషునికైనా నలవి కానిది గురువనం గురువనగా ఏమియో తెలుసుకొంటిమి యోగము గురించి తదుపరి వీడియోలో తెలుసుకొందుము